చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మంచిగా చేసి ఉండే కొట్టినట్టే ఇటు కొట్టినట్టే. లవ్ స్టోరీ, ఓన్లీ లవ్ స్టోరీ, యాక్షన్స్ అలా. విజువలైజేషన్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. అంటే ఓన్లీ లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీగా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిన వాళ్ళకి చాలా బాగుంటుంది. యాక్షన్స్ ఇవన్నీ కాకుండా ఓన్లీ లవ్ స్టోరీ అంటే చాలా బాగుంటుంది. బస్ గారు చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు లోపల అమ్మాయిలు. థ్యాంక్స్, థ్యాంక్ ఇట్స్ ఓకే. ఏం చెప్పాలి, మాట్లాడాం కదా. మూవీ ఈజ్ ట్రూలీ గుడ్. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళా ఒక లవ్ స్టోరీని, తెలుగులో ప్యూర్ లవ్ స్టోరీని చూసాం మనం. ఇట్స్ అనదర్ లెవెల్ ఆఫ్ లవ్ స్టోరీ వేర్ విత్ అ న్యూ జాన్రా. ఒక కొత్త జాన్రాని తీసుకొని వచ్చి దాన్ని ఒప్పించడం అనేది కష్టం. బట్ అంటే ఒక కనెక్టివిటీ, అదే మనం అంటే ఇఫ్ యూఆర్ ఇన్ అ ట్రూ లవ్ ఫర్ ష్యూర్ యుల్ కనెక్ట్ టు ద నేను నీ కోసం బతుకుతాను, నువ్వు నా కోసం చావద్దు అనేది. అంటే విధిని ఎదిరించడం అనేది కాన్సెప్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ట్రూలీ గుడ్. చేసినటువంటి కొన్ని సన్నివేశాల్లో కలయింపు చేసినటువంటి యాడ్స్ ఇందులో కూడా చాలా అద్భుతమైనటువంటి ఉన్నాయి. మనకి ఒక సన్నివేశ ట్రైన్ షాట్, ట్రైన్ ప్రభాస్ గారు చేసినటువంటి ట్రైన్ సీన్స్ ఉంది. ఆ సీన్ అంతా వండర్ఫుల్ చేసింది, వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. టోటల్గా సీన్ చాలా బంపరీట్, సూపర్ టాప్ రిటర్న్ చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ, నమస్కారం. తెలుసు ప్రతి ఒక్కరు చూసే విధంగా ఉంది. ఇందులో సన్నివేశాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే ఫైట్స్ ఇక్కడ ఫైట్స్ కొన్ని ఫైట్స్ని చూసి సినిమాకి వెళ్తారు. ఇక్కడ కొన్ని అందమైన చిత్రం, కొన్ని అందమైన ప్రదేశాలను చూడాలి అనుకుంటే ఈ చిత్రం వెళ్ళండి. ఇటువంటి చిత్రం రాలేదు, వండర్ఫుల్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ప్రభాస్ కెరీర్లోనే ఇది ఒక అందమైన చిత్రంగా మిగిలిపోతుంది. శిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఫిలిం, ఇటువంటి ఫిలిం కూడా రావడం చాలా కదా. ఇది లండను, ఇంగ్లాండు తదితర ప్రాంతాల్లో నిర్మించినటువంటి చిత్రంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి చిత్రంలో తీయాలంటే చాలా ఆర్ట్ వర్క్తో కూడిన అంశం, ఇటువంటి సన్నివేశాలు బ్యాక్గ్రౌండ్ సినిమా చాలా డబ్బులతో కూడుకున్న సిచ్యువేషన్ కాబట్టి సో ప్రభాస్ కెరీర్లోనే ఒక అందమైన చిత్రంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ, నమస్కారం. తెలియజేసుకుని ప్రతి ఒక్కరు చూడండి చిత్రంలో. ఇందులో లవ్ ఉంది, లవ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇక లో స్థాయిలో హై స్థాయిలో రెండు అన్ని కన్వెన్షన్ ఉంది. అంటే మనం ఆ పారినెల్లిలో లొకేషన్ చూడాలనుకుంటాం కానీ ఇటువంటి చిత్రం చూస్తాం, మనం యాక్టర్స్ అన్ని చూస్తాము. ప్రభాస్ కెరీర్లోనే ఒక అందమైన ఫిల్మ్గా చెప్పుకోవచ్చు. ఇందులో గౌతమ్ బుద్ధ అని యాడ్ చేస్తున్నారు. ప్రభాస్ అంటే ప్రభాస్ ద బెస్ట్ యాక్షన్గా చెప్పుకోవచ్చు కూడా. థ్యాంక్ యూ, నమస్కారం. తెలుసుకుని ఇట్లా పెట్టుకుంటారు. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ సినిమా అండి, ఇంటర్నేషనల్లో ఏదైతే ఉన్నదో ఇటాలీ, లండన్ అవన్నీ లొకేషన్లు అయితే సూపర్ అండి. చాలా బాగుంది, చాలా బాగుంది. ఒక్క సీన్ మాత్రం అల్టినేటర్ అండి, టైటానిక్ని మర్పించే ఒక సీన్ ఉందండి. ఆ అమ్మాయిని ఇట్లా పట్టుకొని ట్రైన్లో పట్టుకొని అబ్బాయిని ఏదైతే హీరోయిన్ చూస్తాడో అది సూపర్ 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 సీన్ అండి. సినిమా మొత్తానికి రేటింగ్ 5 అండి. అట్లానే ఏం లేదండి, 100% లేదు 90% అని చెప్పారు. అంటే వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి చెప్తారు, మనుషులను చెప్పేదాన్ని బట్టి. శాస్త్రాలు అనేది కరెక్టు, కానీ నేర్చుకొని చెప్పేవాడు ఎవడు అన్నది నేను కావాలి ఇక్కడ.